యునైటెడ్ ఫామ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లో ఉన్న 9 యూనియన్స్ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 16-17 తేదీలలో 2 రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. సంస్థల ప్రైవేటీకరణను ప్రభుత్వం ఆపడమే ముఖ్య లక్ష్యంగా యూనియన్ సభ్యులు నిర్ణయించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో దానిని వ్యతిరేకిస్తూ 9 యూనియన్ సభ్యులు వివిధ రకాలైన నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు యుఎఫ్బి ప్రకాశం డిస్ట్రిక్ట్ కన్వీనర్ వి రామచంద్రరావు తెలిపారు. నమస్తే అండి, నా పేరు రాజేష్ ఖన్నా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆఫీసర్ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తున్నాను. 9 యూనియన్లు అయిన యుఎఫ్బియు, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, రాబోయే 16-17 తారీఖుల్లో పిలుపునిచ్చిన సమ్మెకు ముఖ్యమైన ఉద్దేశం ప్రైవేటైజేషన్ ఆపటం అండి. ఇంతవరకు మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండటానికి ముఖ్యమైన కారణం పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955లో మన ఎస్బీఐని నేషనల్ బ్యాంక్, ఇంపీరియల్ బ్యాంక్ నుంచి దాన్ని ఎస్బీఐగా క్రియేట్ చేయబోయే ముందు 371 సంస్థలు, ప్రైవేటు యాజమాన్యం కింద ఉన్న సంస్థలు దివాలా తీసింది. ఆ తర్వాత ఎస్బీఐని నేషనల్ బ్యాంక్ చేసిన తర్వాత 14 అలాగే ప్రైవేటు వ్యక్తులలో ఉన్న వాటిని కూడా నేషనలైజేషన్ని ఎంతో మంచి ఉద్దేశంతో చేసిన యొక్క కార్యక్రమాన్ని 50 సంవత్సరాలు మనం ముగించుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణంలో ఇప్పుడు ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు వేస్తూ ప్రతి బ్యాంకుల్లో ప్రభుత్వానికి ఉన్న యొక్క షేర్ని బయటికి తీసేసి ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీని కారణంగా జనాలు గ్రహిస్తే, పాతగారి నుంచి నేను చెప్పినట్టు 360 కేసులు అందరికి గుర్తున్నట్టు పోవచ్చు. రీసెంట్గా జరిగిన ఎస్ బ్యాంక్ తోటి జరిగిన యాజమాన్యం గురించండి, లక్ష్మీ విలాస్ బ్యాంక్ గురించి ఆలోచించండి, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గురించి ఆలోచించండి, ఐఎల్ఎఫ్ఎస్ గురించి ఆలోచించండి, డిహెచ్ఎఫ్ఎల్ గురించి ఆలోచించండి. ఇవి ఏది జరిగినా అవన్నీ ప్రభుత్వ సంస్థలు కాదు, అవన్నీ ప్రైవేట్ సంస్థలు దివాలా తీసినాయి. ఇంతవరకు ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు కూడా దివాలా తీసిన పరిస్థితి లేదు. ముందుగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పేరుతోటి ప్రతి ఒక్కళ్ళని బ్యాంకులను దగ్గర చేశారు. అది అందరూ ఆహ్వానించదగ్గ పరిణామమే, అందరికీ బ్యాంకులు అవసరం. కానీ అదేవిధంగా బ్యాంకుల యొక్క మర్జర్స్ పేరుతోటి బ్యాంకులు కుదిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పెద్ద బ్యాంకుగా తయారు చేయాలి, మనము ఇంటర్నేషనల్ తోటి మనం కంపీట్ అవ్వాలని చెప్తున్నారు. బట్ దాని అవసరం ఏంటి? మనకి ఇక్కడికి ఇప్పుడు కూడా సన్నకారు రైతులు, ఎన్నో బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేసి సర్వీస్ ఇస్తున్న ఒకే ఒకటి ఏదైనా ఉందండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రేపు ఇదే కనుక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనుక వెళితే వాళ్ళు ఎంతవరకు దీని యొక్క సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అందిస్తారన్నదని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. మనం మొన్న ఎట్లయితే ఆంధ్ర బ్యాంక్ని ఎప్పుడైతే తీసుకెళ్ళి యూనియన్ బ్యాంకులో మర్జీకి పిలుపునిచ్చారో ఆ టైంలో మేమందరం ప్రతి ఒక్కరిని కోరాం. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ జనం మొత్తము దీంట్లో బాగా తీసుకొని దీని యొక్క ఆందోళనలో పాల్గొన్నాను. కానీ దాని యొక్క సపోర్ట్ లేకుండా అందరూ ఆలోచించింది, అది కాకపోతే ఇంకో బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఒక్కరు ఆంధ్రప్రదేశ్ జనం మొత్తము దీంట్లో బాగా తీసుకొని దీని యొక్క ఆందోళనలో పాల్గొన్నాను. కానీ దాని యొక్క సపోర్ట్ లేకుండా అందరూ ఆలోచించింది, అది కాకపోతే ఇంకో బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఆంధ్ర బ్యాంకులోనే 100 నుంచి 150 బ్రాంచ్ల వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఏర్పడింది, అలాగే సిండికేట్ బ్యాంక్ ఇలా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇదేదో బ్యాంక్ ఉద్యోగులు వాళ్ళ యొక్క ఇబ్బందులకు చేస్తున్నారని ఆలోచించకుండా వాళ్ళ యొక్క జీతాలు పోగొట్టుకొని చేస్తున్న సమ్మెలు ఇవి. ఎందుకంటే ఈ సమస్య ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, పటిష్టంగా ఉంటాయి, అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాయి, ప్రతి విషయంలో సహకరించవచ్చు. ఎప్పుడైతే పోయినసారి జనాల నుంచి వచ్చిన ఒకే ఒకటి 2 ఉదాహరణలు, ఒకటి ఎఫ్ఆర్డిఏ బిల్లు, మొన్న రైతుల బిల్లు. జనాలు కనుక సపోర్ట్, అందరు కనుక సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ప్రభుత్వం యొక్క మెడల్ మనం వంచవచ్చు అనే ఆలోచన మనం అందరికీ మేము చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా దయచేసి మేము రేపు రాబోయే 16-17లో మీరు అందరి యొక్క సహకారం మాకు కావాలని కోరుతూ, అలాగే ప్రభుత్వం కనుక ఇటువంటి డెసిషన్ కనుక వెనక్కి తీసుకున్న తరుణంలో ఉధృతమైన చర్యలు ఉంటాయని ఈ మీడియా ద్వారా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నమస్తే. ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైలర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇవాళ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 9 యూనియన్లు, దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు రేపు 16-17 తేదీ 2 రోజులు ఆల్ ఇండియాలో 2 రోజులు సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. యుఎఫ్బియు ఇస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా బ్యాంక్ రిటైలర్స్ ఫెడరేషన్ కూడా ఈ పోరాటాలకి మద్దతు ఇస్తూ ఉంది. ఇవాళ మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే 2 బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తాం అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు గవర్నమెంట్ చెప్తా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇవాళ ఈ 2 రోజుల సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు అందరూ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ ఒక చిన్న విషయాన్ని కనుక మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. 2000 సంవత్సరంలో
ఆ రోజున ఉన్నటువంటి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంక్స్ యొక్క వాటాలను కుదించాలి, షేర్లను కుదించాలని చెప్పి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళినప్పుడు దాన్ని మేము అపోర్ట్ చేసాం. యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మీరు ఈ రకంగా ప్రభుత్వ వాటాలను కనుక తగ్గించినట్టయితే బ్యాంకులన్నీ దివాలా తీస్తే ప్రైవేటీకరణకి వెళ్ళిపోతాయని చెప్పి మేము ఒక ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అది ఆపించడం జరిగింది. ఆ రోజున వాళ్ళు 33% తగ్గించడానికి వాళ్ళు వెనకంజి వేస్తారు. ఆ తర్వాత మనం చూసాం ఆ రోజున ఉన్నటువంటి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంక్స్ యొక్క వాటాలను కుదించాలి, షేర్లను కుదించాలని చెప్పి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళినప్పుడు దాన్ని మేము అపోర్ట్ చేసాం. యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మీరు ఈ రకంగా ప్రభుత్వ వాటాలను కనుక తగ్గించినట్టయితే బ్యాంకులన్నీ దివాలా తీస్తే ప్రైవేటీకరణకి వెళ్ళిపోతాయని చెప్పి మేము ఒక ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అది ఆపించడం జరిగింది. ఆ రోజున వాళ్ళు 33% తగ్గించడానికి వాళ్ళు వెనకంజి వేస్తారు. ఆ తర్వాత మనం చూసాం ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో 2008లో జరిగినటువంటి ఈ ఏదైతే సంక్షోభం వచ్చిందో ప్రపంచ దేశాల్లో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ దివాలా తీసినాయి. ఆ రోజున భారతదేశంలో ఏ ఒక్క బ్యాంకు కూడా దివాలా తీసిన పరిస్థితి లేదు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఒక పటిష్టమైనటువంటి మరి రాజ్యాంగాన్ని మనకి బ్యాంకింగ్ ఇండస్ట్రీకి కూడా ఇవ్వడం జరిగింది. అందువలనే ఇవాళ పటిష్టంగా భారతదేశంలో ఉన్న బ్యాంకులు పటిష్టంగా ఉండబట్టే దివాలా తీయలేదు. ఈరోజు కూడా ఏ బ్యాంకు కూడా నష్టాల బాటలో లేదు. అయినా కూడా ఇవాళ మరి రెండు ఆల్రెడీ 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని 12 కుదించారు, 12 బ్యాంకులను 6 కుదించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ 2 బ్యాంకులు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా 16-17 తేదీలు 2 రోజులు మరి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరిగింది. దీనికి ప్రజలు ఖాతాదారులు అందరూ కూడా గమనించి మీకు మీరే మరి స్వచ్ఛందంగా ఈ పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుతాం. నమస్తే, నా పేరు రామచంద్రరావు అండి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకాశం జిల్లా కన్వీనర్ని. పాత్రికేయులకి, బ్యాంకు ఖాతాదారులకి మరియు ప్రకాశం జిల్లా ప్రజలకి నమస్కారాలు. మిత్రులారా, భారతదేశంలో 1969లో అంతకితో 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ బిల్లు పెట్టి అన్నింటినీ కూడా జాతీయం చేశారు. ఆనాటి నుంచి జాతీయ బ్యాంకులు ఎంతో పురోగతి సాధించి ప్రపంచంలోనే బ్యాంకింగ్ సెక్టార్లో మణికగా ఉన్నది మన భారతదేశ జాతీయ బ్యాంకులే. ఇలాంటి జాతీయ బ్యాంకులను నిర్వీర్యం చేసే దానికోసం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని 26 బ్యాంకులున్నటువంటి జాతీయ బ్యాంకుల్ని 14 బ్యాంకులు చేసింది. ఆ తర్వాత ఉన్నటువంటి జాతీయ బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ కోసం వాళ్ళు దురాలోచన చేస్తున్నారు. మేము అడిగేది ఒకటే, జాతీయ బ్యాంకులు ఉన్నంతకాలమే అట్టడుగు వర్గాలంటి వాళ్ళకి రుణ సదుపాయం కలుగుతుంది. దీన్ని ఏ కార్పొరేటు సంస్థల చేతి కనుక ఇస్తే భారతదేశంలో ముఖ్యంగా వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం కూడా దెబ్బతినిపోతుంది. అలాగే చిన్న సన్నకారు వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, శ్రామికులు, కార్మికులు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ప్రైవేటీకరణ వల్ల ఎదురెత్తి అవుతుంది. వారు ఏమంటారంటే బ్యాంకులు లాస్ వస్తాయి అన్నారు. లాసు బ్యాంకుల యొక్క ఉద్యోగస్తుల వల్లనో కాదు, పెద్ద పెద్ద బడాబడ కార్పొరేట్ సంస్థలకి అత్యధిక అమౌంట్తో రుణాలు ఇచ్చి ఆ యొక్క ఖాతాదారులందరూ కూడా రుణాలు ఎగవేసి కొన్ని 100,000 కోట్లు ఎగవేత జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయలేక మిగతా ఏదో దొంగ కారణాలు చూపించి ఈ బ్యాంకులు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు. దయచేసి మేమందరం కలిసి ఈరోజు జీతాల కోసం కాదు, బ్యాంకుల యొక్క పురోగతికి ప్రజల కోసం మేము పనులు చేస్తున్నాం. ఈ యొక్క వాళ్ళ యొక్క ప్రయత్నాలు మారకపోతే రాబోయే రోజుల్లో మా యొక్క పోరాట ఉధృతం చేస్తాం. ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 16-17 తారీఖుల్లో భారతదేశ వ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెకెళ్తున్నారు.